అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ సాక్షాత్తు మూల విరాట్ దగ్గర గర్భగుడిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రమణ దీక్షితులు గారి విషయంలో మేము మొదటి నుంచి చెప్తున్నాం, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండొద్దండి. భగవంతుడు తర్వాత భగవంతుడు అంతటి వారు ప్రధాన అర్చకులు అంటే, అలాంటి స్థానంలో ఉన్నటువంటి మీరు నియమ నిబంధనలు తెలిసి కూడా మీరు వ్యవహరించిన తీరు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, కించపరిచే విధంగా ఉంది. సరే, నేను మీ ద్వారా నేను ఒకటే అడుగుతున్న వారిని, మీరు మీ నోటుతో స్వామివారి హుండీలో డబ్బు వేయొద్దండి, మీరు తిరుమల జరుగుతున్నటువంటి ఏమి జరగలేదు అన్నీ జరుగుతుందని చెప్పి నేలమాలిగా అని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని, పింకు డైమండ్ అని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని ఇలా లేవనెత్తినట్టు మీరు మీ వీడియోస్ను ఒకసారి పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు తిరిగి ఈరోజు ఆలయంలో ఆగమ సలహా సభ్యులుగా గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నియమించిందో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటి ఆలోచించాలి. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ఆలయం, దేవాలయం. దీని పవిత్రత కాపాడాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. మీ వ్యక్తిగత విషయాలుంటే మీ ఆఫీస్లోనే మీకు కావాల్సిన విన్ని నియమించుకుంటే మాకేం సంబంధం లేదు. కానీ సాక్షాత్తు శ్రీవారి ఆలయంలో మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే నేను ఇచ్చినటువంటి మాట కోసమో నేను చేస్తూ ఉన్నానంటే ఇక్కడ చూస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి నేను మళ్ళా మీ దగ్గర నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రమణ దీక్షితుల గారి విషయంలో తిరిగి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చిన వెంటనే వివాదాలకు కేంద్ర బిందువుగా తయారయ్యారు. దాదాపు నాకు తెలిసి నిన్ననో మొన్ననో గర్భాలయంలో అర్చకులతో గొడవ పడ్డం ఎంతవరకు సమంజసం? మూల విరాట్ ముందు ఇలా అపచారం చేయడం మంచిది కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ వెంటనే జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారం జరిపించి దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు, డైరీలు ముద్రించి లక్షలాది మంది భక్తులు దాన్ని తీసుకుపోయే అవకాశం ఉండేది. కానీ మేము ధర్మకర్తల వంటి సభ్యులు ఉన్నప్పుడు కూడా జూలైలోకే దాని ప్రక్రియ పూర్తి చేసేవారు. టెండర్ ప్రక్రియ కానీ దాని L1 L2 ఎవరు వచ్చారు, దాన్ని ఎవరికి ఇవ్వాలని, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, గతంలో ఎన్ని లక్షల డైరీలు మీరు ఆర్డర్ ఇచ్చారు, ఈసారి ఎన్ని లక్షల డైరీలు ఆర్డర్ ఇచ్చారు? నాకు తెలిసి దాదాపు 2 నుంచి 3 లక్షల డైరీల్ని కుదించేశారంటే తగ్గించేశారు అంటున్నా. ఎందుకు తగ్గించారు? మీరు ఎందుకు నిన్న సరైన సమయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? లక్షలాది మంది భక్తులు ఈరోజు స్వామివారి డైరీ కోసం ఎదురు చూస్తుంటే మీ నిర్లక్ష్యం కారణంగా, మీ అసమర్థత కారణంగా ఈరోజు స్వామివారి డైరీలు, స్వామివారి డైరీలు అంటే సాక్షాత్తు స్వామివారి చిత్రపటం ఉంటుంది, దాన్ని చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు, పూజ గదిలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి డైరీలను భక్తులకి అందజేయకుండా చేసినటువంటి టీటీడీ యాజమాన్యం ఈరోజు భక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పటివరకు ఆలస్యమైంది? ఎందుకు మీరు దీన్ని ఆలస్యం చేశారు? ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి కొందరు భక్తులు కూడా మాట్లాడుతున్నారు. దీని మీద కూడా సమగ్ర విచారం జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం? మీరు నిర్ణయం సరైన సమయంలో మీరు నిర్ణయం తీసుకోలేని కారణంగా ఈరోజు పూర్తిగా డైరీలు భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి వెంటనే దీని మీద కూడా విచారం చేయాలి. ముఖ్యంగా ప్రధాన అర్చకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆలోచించాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆగమ సలహా మండలికి ఇచ్చారు. గౌరవ ఎప్పుడు లేనటువంటి ప్రక్రియ అంటే 4 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ప్రధాన అర్చకులు అంటే 4 కుటుంబాలు, ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే తీసుకొని వచ్చి మీరు ఆ హోదాలు ఇచ్చారంటే మిగతా 3 కుటుంబాలు కూడా అడిగితే వారిని కూడా అదే స్థానంలో మీరు నియమిస్తారా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో తిరిగి ఆలోచించాలి అని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటూ, దయచేసి తిరుమల ఆలయ పవిత్రతకి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నట్టు ఇక్కడ ఎవరైనా సరే వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ, టీటీడీ కూడా దీన్ని నిమ్మక నీరెత్తినట్టు వివరిస్తుంది. ఎక్కడ ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ స్వామివారి కైంకర్యాలు ముఖ్యం కాబట్టి వ్యక్తులు ఎవరైనా సరే వారి మీద మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా కోరుకుంటున్నాం.